హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. ఈరోజు మీకు చెప్పే టిప్పు బుజ్జి కిచెన్లో మన ఇంట్లో ఉండే ఆడితోనే తొందరగా వెయిట్ లాస్ అయ్యేది మీకు ఒకటి చెప్తాను. మీరు కూడా ట్రై చేయండి. నేను ట్రై చేశాను, ట్రై చేసి చూపిస్తాను. ఇప్పుడు ఎట్లా కలుపుకోవాలో ఏంటో కూడా చూపిస్తాను. వచ్చేయండి బుజ్జి కిచెన్కి. ఈ చిన్నపాయలు, ఇట్లాంటి చిన్నపాయలు మూడు తీసుకుని పొట్టు తీసేసాను. పొట్టు తీసేసి ఒరిజినల్ తేనె అనమాట ఇది. అటు వరకు నేను పెట్టి నానబెట్టేసి ఉన్నాయి. ఇవి ఈ చిన్నపాయలు నానబెట్టింది. రోజుకి మూడు తినాలి పరగడుకును. తింటే తొందరగా ఓవర్గా వెయిట్ లాస్ అవుతారు. నేనైతే తిన్నాను చూడండి, ఇట్లా పచ్చేది బాగుంది, గ్యాస్ ఫామ్ అయ్యి తొందరగా వెయిట్ లాస్ అవుతారు. ఇవి అయిపోయినాయి. నేను మళ్ళీ రెడీ చేసుకోవడం కోసం మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందని చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇదిగో చిన్నపాయలు ఒరిజినల్ తేనెలో ఇట్లా వేసేసుకోండి. ఎన్ని రోజులు నానాలంటే వెంటనే తినబాకండి మీరు. వెంటనే తింటే గ్యాస్ ఫామ్ అయింది. గ్యాస్ ఫామ్ అయిపోయి కడుపులో మంటలు వస్తాయి. అట్లా నేను చూపించాను కదా చిన్నపాయలు ఇట్లా నల్లగా మాగినాక తినాలి. అట్లా తింటే తొందరగా వెయిట్ లాస్ పరగడకుండా తినగానే ఒక అరగంట దాకా ఏమీ వాడబాకండి. పరగడుపునే తినండి. వాటర్ అదే ఖాళీ స్టమక్తో తినండి. మీరు తింటే తొందరగా రిజల్ట్స్ ఉంటుంది. ఈ పట్టులో ఉన్న కొవ్వు అంతా కరిగిపోయింది. అందుకని మీరు కూడా ట్రై చేయండి. లేడీస్కి ఎక్కువ పట్టే కాబట్టి ఆ పట్ట తొందరగా కరుగుతుంది కోసం మీరు కూడా ట్రై చేయండి. చిన్నపాయలు తేనె కలుపుకుని ఒక 10 రోజులు పెట్టి నానబెట్టినాక ఉదయాన్నే పరగడుపున తినండి. 3 చిన్నపాయలు తినండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ పట్టండి, మరిన్ని వీడియోలు చేస్తూ ఉంటాను. షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.